Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకేసారి 8,000 ట్రక్కులు జగన్ మరో సంచలన నిర్ణయం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఆయన ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో అంతే వేగంగా అమలు దిశగా ప్లాన్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక ఉదంతం దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ప్లాన్ మదిలోకి వచ్చిన జగన్ వెనక ముందు చూసుకోకుండా భారీగా ప్లాన్ చేశారు. నిధుల కొరత గురించి పెద్దగా పట్టించుకొని ఆయన తాను అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసం అధికారులకు ఇచ్చే ఆదేశాలు ఎంత స్పష్టంగా ఉంటాయన్నది ఈ ఉదంతాన్ని చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు చెత్త ఎత్తేసే వాహనాల అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించిన జగన్ అందుకు భారీగా ప్లాన్ చేశారు. రాష్ట్రం మొత్తానికి ఎన్ని ట్రక్కులు కావాలన్న విషయాన్ని అధికారులను అడిగిన ఆయన చివరకు రాష్ట్రంలోని ప్రతి వార్డుకు 2 చొప్పున 8,000 ట్రక్కులు అవసరమని తేల్చారు. అంతే, ఒకేసారి 8,000 ట్రక్కుల కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు చెప్పి వదిలివేయకుండా ఆ ట్రక్కుల్ని రాష్ట్రానికి చేరడమే కాదు, వాటిని పని చేయించడానికి డేట్ డిసైడ్ చేశారు. అంతేనా, చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు GPS కెమెరాల ఏర్పాటుతో పాటు వీధి చివరన కుండీల ఏర్పాటుతో పాటు సేకరించిన తడి పొడి చెత్తను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దీనంతటికీ జూలై 8 టార్గెట్గా ఇచ్చిన జగన్ ఆ రోజున ఈ ట్రక్కులు పనిచేయడం మొదలు కావాలని డిసైడ్ చేశారు. ఇలా తాను అనుకున్న పని విషయంలో స్పష్టంగా ఉండడమే కాదు, ఏం చేయాలన్నా వెనకాడకుండా చేసే తీరు ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకురావడమే కాదు, ప్రజల్లో పలుకుబడి పెంచేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 8,000 ట్రక్కులు పనిలోకి దిగితే ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి.